ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమై పొత్తులపై చర్చించనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది. ఇక 10 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ సీట్లను ఆశిస్తోంది బీజేపీ. అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలపై కన్నేశారు ఢిల్లీ పెద్దలు. బీజేపీ, జనసేన పార్టీలు రెండింటికి 30 అసెంబ్లీ స్థానాలు, 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక చంద్రబాబు తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈసారి ఎన్నికలు ప్రతిపక్ష పార్టీకి డూఆర్డైగా మారాయి. దీంతో సీట్లు, పొత్తుల విషయంలో బీజేపీ ఎలాంటి ప్రపోజల్ పెడుతుందనేది కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కమల్నాథ్లు పెట్టే ప్రతిపాదనలను అంగీకరించడం తప్ప టీడీపీకి వేరే ఆప్షన్ ఉంటుందా లేదా అనేది పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ పొత్తు కుదిరితే, టీడీపీ జనసేన బలంగా ఉన్న చోట బీజేపీ సీట్లు అడిగితే ఇబ్బందులు తప్పవని టాక్. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. రాత్రికి బీజేపీ పెద్దలతో సమావేశమై పొత్తులపై చర్చించనున్నారు. ఇక ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమవుతారని తెలుస్తోంది. 10 అసెంబ్లీ స్థానాలు, 7 లోక్సభ సీట్లను ఆశిస్తోంది బీజేపీ. ఇక అరకు, విశాఖ, రాజమండ్రి, నరసాపురం, ఒంగోలు, రాజంపేట, తిరుపతి ఎంపీ స్థానాలపై కన్నేశారు ఢిల్లీ పెద్దలు. బీజేపీ, జనసేన పార్టీలు రెండింటికి 30 అసెంబ్లీ స్థానాలు, 5 లేదా 6 ఎంపీ సీట్లు కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. చంద్రబాబు తర్వాత పవన్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.